కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. అదానీ సోలార్ ప్రాజెక్టు విషయాన్ని సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారన్నారు. బంగ్లాదేశ్లో ఇస్కాన్ ప్రచారకుడు చిన్మయ్ కృష్ణదాస్ను అరెస్టు చేయడం భారత్లో కలకలం రేపుతుంది. ఈ అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కృష్ణదాస్ అరెస్టుపై అందరం కలిసికట్టుగా పోరాడదామని చెప్పారు. బంగ్లాదేశ్లో హిందువులను లక్ష్యంగా చేసుకున్న తీరు తనను తీవ్రంగా కలిచివేస్తుందన్నారు పవన్ కళ్యాణ్. హిందువులపై జరుగుతున్న దాడులను ఆపాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్కు విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత సైనికులు రక్తం చిందించారని, ఆనాడు బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో చేసిన యుద్ధంలో దేశ వనరులు ఖర్చవడంతో పాటు మన జవాన్లు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఇక ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రికి బొబ్బిలి వీణను బహుకరించారు పవన్ కళ్యాణ్. ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై చర్చించారు. జగన్కు అదానీ ముడుపుల అంశంపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని, అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించాకే నిర్ణయం ఉంటుందని చెప్పారు. పక్క రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనంపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పవన్ అన్నారు. పట్టుబడిన ఎర్రచందనముల విక్రయంలో వాటాపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నోడల్ ఏజెన్సీపై గత ప్రభుత్వం ముందుకు వెళ్లలేదన్నారు. It is about a little request from our side. A lot of red sanders illegal smuggling has been happening since last one decade especially. I requested him whatever red sanders seized in other states like Karnataka or any other state other than Andhra. So can we, because recently been to Karnataka, red sanders seized in Karnataka, I think they sold it off, because Karnataka government sold it off and they made around 110 crores worth of money. But the source of material is from, the source is from Andhra Pradesh, but we haven't got any revenues which were seized in Karnataka. So I think that's how it triggered to all of us, I mean, to the department, when I met Honorable Minister Karge, I mean, Kandreji in Karnataka. So we made an appeal to Honorable Minister, can we create, set up a nodal agency? No matter which state Red Sanders had, will be seized, let it be under that one nodal agency and let them, whatever the revenues comes out of that seized Red Sanders, could they distribute it as a great, a good percentage to back to AP? That is one answer. Solar project, what? So your government view about the solar project, are you going to continue with it? But I think we are, I think honorable CM is having some ideas about it. How